ఆంధ్రప్రదేశ్ను ఊహించిన రీతిలో కుదిపేసిన తిత్లీ తుఫాను. ముఖ్యంగా దీనికి విపరీతంగా అనుకోని రీతిలో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్యాన ప్రాంతం, టెక్కల్ డివిజన్, శ్రీకాకుళం జిల్లా. ఈ ప్రాంతంలో ఊహించిన రీతిగా తిత్లీ తుఫాను మొదట్లో 60 కిలోమీటర్ల వేగంతో విండొస్తుంది అనుకుంటే సాయంత్రం కల్లా 90 అని, తీరా ఆంధ్రప్రదేశ్ ఇస్రో సంయుక్త పరిశీలనలో సుమారు 162 కిలోమీటర్ల వేగంతో అర్ధరాత్రి తెల్లవారుజామున తుఫాను తీరం అనేది బారువాగుండా దాటడంతో ఎవరూ అంచనా వేయని రీతిలో నష్టం జరిగింది. అయితే ముందుగానే కోలుకోవలన ముందుగానే అన్ని స్థాయిల్లో క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని అందరిని కూడా సమయత్తం చేయడం వలన ప్రాణ నష్టం 100కి 100% పూర్తిగా నివారించగలిగింది ప్రభుత్వ యంత్రాంగం. అనంతరం సహాయక చర్యల్లో తుఫాను వెళ్ళిన విండి వెళ్ళిన వితిన్ క్షణాల్లోనే సహాయక చర్యలు వీలైనంత మేరకు అందరికీ అందజేసి ఎవరికి కూడా తుఫాను వచ్చింది ఇబ్బంది పడ్డామనే ఫీలింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి రక్షిత మంచినీరు, భోజనము, వసతి అన్నీ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యపరమైన ఏర్పాట్లను చేస్తూ ఉండటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా 500 మంది ఆఫీసర్స్ని ఇక్కడికి డెప్యూటేట్ చేయటం, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక మండలాన్ని ఇన్ఛార్జిగా చేయడం, డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఆఫీసర్స్కి 1-2 విలేజ్లని ఇన్ఛార్జిగా చేయడం, ఆ విధంగా అత్యున్నత స్థాయి పాలనా అనుభవం గల ఆఫీసర్స్ని అందరినీ కూడా మరి సహాయక పునరావాస కార్యక్రమాల్లో వినియోగించడంతో ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను నుంచి తేరుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు శ్రీ కె ధనంజయ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ చక్రధర బాబు గారు, ఇక మిగిలిన యంత్రాంగంతో పాటు వీళ్ళకి ఎప్పటికప్పుడే ప్రోత్సాహమిస్తూ సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నింపుతూ చేస్తున్న మరి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అవిశ్రామ కృషి, తపన, అలా విధంగా చొరవ కూడా మరి విపత్తుని మరి ఒక మానవ సహితమైన సందేశంతో మనం గట్టెక్కగలిగాము అనే ఒక నమ్మకాన్ని ప్రజానకానికి అందించగలిగాం. ఇంకా ఇప్పుడిప్పుడే ఎన్యూమరేషన్ పూర్తయ్యి వారందరికీ సహాయ పునరావాసం కింద ధన సహాయము, ఇతర అగ్రికల్చర్ సంబంధించిన, హార్టికల్చర్ సంబంధించిన వంటి ఇతర సాంకేతిక సహాయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ తిత్లీ తుఫానులో ఉద్యానం ప్రాంతంలో చేతికి లేదా నడిచొచ్చిన కొడుకు లాంటి కొబ్బరి చెట్టన్ని కూడా నేల కొరుగుపోవడం అది వర్ణాతీతమైన బాధ. ఆ బాధని ఎవరు కూడా తీర్చలేరు. అయితే వీలైనంత వరకు ఆ బాధ నుంచి వాళ్ళు విముక్తి చేయడానికి సాంకేతికపరమైన విజ్ఞానాన్ని కూడా ఉపయోగించి త్వరగా కొబ్బరి మొక్కలు పెరిగే సాంకేతిక ప్రగతిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎప్పుడూ లేనంత విధంగా నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడం చాలా ఊరటని ఇచ్చింది. ఈ తిత్లీ తుఫానులో తీసుకున్న జాగ్రత్తలు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆలోచన విధానం కానీ భావితరాల వారికి ఒక దిక్సూచని చెప్పవచ్చు. ఎందుకంటే విపత్తు ఊహించిన రీతిలో అనూహ్యంగా ఎక్కువ అయినప్పటికీ అదే స్థాయిలో క్షణాలలో యంత్రాంగాన్ని సమయత్వం చేసి అందరిలో కూడా ఒక దేశభక్తి పూరితమైన పోరాట పటం అందించడంలో అటు రాజకీయ పరంగాను ఇటు పాలనా పరంగాను మరి ఆంధ్ర ప్రజలు విజయం సాధించారు. మరి తుఫాను ఏదైతే తిత్లీ మనల్ని వేదన గురి చేయాలనుకుందో తనే తోకముడిచి మరో తుఫానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూడవద్దు అని హెచ్చరిక చేసే విధంగా ఇక్కడ పునరావాస మరి రాబోయే కాలానికి ఎదుర్కొనే మార్గదర్శకం అనేది ఏర్పడిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ తుఫాను నియంత్రణ సంబంధించి మీరు ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో క్రియాశీలకమైన ఇది పోషించారు, మీ అనుభవాలు ఏమిటి?
తిత్లీ తుఫాన్కు సంబంధించి తిత్లీ కంట్రోల్ రూమ్లో మీరు వర్క్ చేశారు, మీరు మీ సంఘటనలు ఏంటి? అసలు కంట్రోల్ రూమ్లో నా వలే సుమారుగా ఒక 60 నుంచి 70 మంది ఆఫీసర్స్ ఉన్నాం. ఉదయం నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా నిరంతరం 24 అవర్స్ ఇక్కడ పనిచేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో ప్రతి ఒక్క కాలుకి, ప్రతి ఒక్క సమస్యకి వెంటనే ఆ పరిధిలో ఉన్న లోకల్ ఆఫీసర్స్ తెలియజేయడంతో పాటు అందుకు అవసరమైన సామాగ్రిని కానీ ఇతరమైన వస్తువులు కానీ అందించడానికి ఆ లైన్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడే సూచనలు ఇవ్వటం, వాళ్ళు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదట 5 రోజుల్లో ఆహార పొట్లాల పంపిణీలో మరి హెలికాప్టర్ ద్వారా కూడా మరి ఆహారాలని అందించడం జరిగింది. ఇలాంటి అంశాల్లో అందరిని కూడా ఉత్సాహపరచడము, అందరిలో కూడా చైతన్యం నింపడము, అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా కీలకమైన బాధ్యత అనేది కంట్రోల్ రూమ్ది. కంట్రోల్ రూము 24 గంటల పాటు పనిచేయడం వలన ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఎక్కడెక్కడో మందస కానీ, వజ్రపుకొత్తూరు కానీ, టెక్కలు కానీ, ఈ ఉద్దానం కానీ, ఫోన్ రీఛార్జ్ అయిన ప్రతి ఒక్కరూ కరెంటు పోవటం వల్ల అందరికీ ఫోన్లు పనిచేయలేదు. ఫోన్ పనిచేసిన ప్రతి ఫోన్ మొదటి కాలు ఎక్కడికైనా వెళ్ళిందంటే అది కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్కి వచ్చింది. వాళ్ళు చెప్పే అంశాలు బట్టి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వారిని అక్కడ పంపించాలి, ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించాలా, లేకపోతే ఆఫీసర్స్ని పంపించాలా, ఫుడ్ పంపించాలా, ఆహారం పంపించాలా, ఇక ఇతరమైన ఏవైనా టార్పల్ని పంపించాలా, లేదా సిమెంట్ రేకులు పంపించాలా, ఎటువంటివి చేయాలా అనేది ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఈ కంట్రోల్ రూమ్ పైన ప్రజలకు నమ్మకం వచ్చిందో కంట్రోల్ రూమ్ తాలూకు పని కూడా తర్వాత సులువైంది. ఎందుకంటే అందరూ పూర్తిగా కంట్రోల్ రూమ్కి ఫోన్లు చేసి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన సూచనలను అక్కడ స్థానిక గుణ అధికారుల ద్వారా తెలియజేసుకొని కొంత ఉపశమనాన్ని త్వరగా తీర్చుకోవడంలో మరి మా కంట్రోల్ రూమ్ విజయవంతమైందని మేమైతే నమ్ముతున్నాం. మరి ప్రజలు కూడా ఆ దిశగా దాన్ని ఉపయోగించుకున్నందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు.